మరి ఈ ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయిన చో నిన్ను నేను లేపోయి తినని చెడ్డ ప్రచారం జరుగును. నీ కుండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు, తాత రామచంద్రరాజు, మానమడి కిష్టయ్య. కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అప్పు అర్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా తీసుకొచ్చింది. చూడమ్మా అదిగదిగదిగో అక్కడ కనబడుతుంది, అదే వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే సొత్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు, నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా నసుత వెయిటి, వెళ్ళి మనుషులు బాబు. చూసారా పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. ఈ మీద నాకున్న నా మీద వారికున్న అందరి మీద నాకున్న ఏదో నా కొడుకు సరిగ్గా చెప్పాడు రా. చెప్పదును చెప్పదును చెప్పదును. ఆ రమాపురము నల్లబ్బాయి గారు పట్నము పాప రూపాయు మరికొందరు పెద్ద మనుషులు వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి ఆకులన్నీ దూసేసి చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట్టం సింపేనాయి. ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇంట ఉంటాడు కొట్టాను కదా, నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలు. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసామంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు, మొత్తం పని అయ్యాక పొద పడక పాడేస్తాలే. ఆగు, ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను, కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను, నీ కొమ్మకు అతికించుకుంటావు సొమ్ము కమ్ముకుంటావు నీ ఇష్టం. ఆగు, ఆడు చూడు పెద్ద కాయ.